సార్ మీ మీ హరికథ ఫక్కి ఎవరి మోడలు మీరు మీరు నిర్మించుకున్నారా ఈ రూపం ఎలాగా మీరు ఈ హరికథ నిర్మాణంలో ఉండే ఈ రూపం ఎవరిది అంటున్నాను నేను అన్ని ప్రాంతాల్లో చేశా ఈ ఉత్సవాలు 27 ఏళ్ల బట్టి హైదరాబాదు కడప బందరు గుంటూరు విజయవాడ ఇలా అనేక చోట్ల చేశాను చేస్తున్నాను ఈ చేస్తున్నాను చేశాను అని చెప్పడం అహంకారం కాదు ఇది ఒక రకమైనటువంటి తెలియజేయడం కోసం చెప్పే మాట అది ప్రతి 70 ఏళ్ళు దాటి హరిదాసుకి సన్మానం చేశాం ప్రతి వాళ్ళకి చేశాను నాచా సన్మానం పొందని హరిదాసు దేశంలో లేడు హరిదాసురాలు దేశంలో లేదు చేస్తున్నాను తర్వాత ఇదే మీరు మీరు మీ హరికథ పక్కే ఉంటుంది కదా మీ హరికథకి ఒక బాణి ఆ బాణి మీరు ఎలా తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారు నాకు నా వరకు నన్ను చెప్పంటే నాకు ఆదిభట్ల నారాయణ దాసు గారు స్ఫూర్తి ఆయన ఒక్కడే తర్వాత దీక్షిత్ దాసు గారు పరమేశ్వర సుబ్రహ్మణ్య భాగవతుల వారు రచనాపూర్వకంగా గురువులు ఆ తర్వాత హరిదాసులందరూ నేను చూడలేదు నాకు కుదరలేదు ఆ తర్వాత వాళ్ళల్లో ఒకడిని ఆనాడు సినిమా నా గురువు నాటకం నా గురువు కవిత్వం నా గురువు అందరూ నా దేశం 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 నా గురువు గొప్ప మాట మాట్లాడారు దేశం దేశం మొత్తం ఎవరు ఏ కళలో ఉన్నా సరే అంతా కూడా భగవత్ స్వరూపమే దాంట్లో ఉన్నది ఏమిటి గొప్పతనం ఏమిటి అని అలా పరిశీలించే స్వభావం నాకు అబ్బింది దేవుడిదే వల్ల ఒక్కొక్కరు చూస్తే ఒక్కొక్క విశేషం తెలిసేది ఇవన్నీ చెబుతుంటే నేను చెప్తున్నా అనుకునేవాళ్ళు నాకు వాటి వల్ల తెలిసిందనేది ఎవరికి తెలియదు నాకు దేశం మొత్తం వల్ల తెలిసింది ఈ లోకమే మీ గురువు అని చెప్పారు అక్కడి నుంచి తెలుసుకున్నారు పరిశీలించుకో అక్కడి నుంచి ఒక్కోటి తెలియబడుతున్నది తెలియబడుతున్నది అట్టి స్థితిలో తెనాలి వెళ్ళారు సుప్రసిద్ధ హనుమదుపాసకులు మహానుభావులు వేదాంత వైద్యులు గొప్ప సిద్ధాంతులు మానవ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి గారు భాగవత అన్నపూర్ణయ్య గారు సిద్ధాంతి గారు వారి పాదాలు పట్టుకునే భాగ్యం కలిగింది అప్పటి నుంచి ఉపాసనాపరంగా కొంత వెళ్ళిపో పైకి వెళ్తూ చాలామందికి చెబుతూ చెప్పిస్తూ ఇప్పటికీ ఎన్ని వేల ప్రదర్శనాలు చెప్పాను అంటే గుర్తులేదు సరిగా 25 వేలు ఉండొచ్చు ఈజీగా ఉన్నాయి ఏమండి ఒక్కొక్క 30 రోజులు 40 రోజులు అసలు ఇల్లు వాకిలు తెలియకుండా ఉండేది ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ప్రయాణం కూడా చాలా కష్టంగా ఉండేది ఈ సదుపాయాలు కూడా లేవు అయినా ఎన్నో ప్రమాదాలు తప్పించుకొని మృత్యువును తప్పించుకొని మృత్యు ఉండకుండా ఇలా ఉన్నాను ఇప్పుడు 88 ఏళ్ళు 89 నడుస్తోంది చాలా చెబుతున్నాను ఒకప్పుడు నన్ను అందరూ విమర్శించారు నువ్వు హరికథ చెడగొడుతున్నావు అన్నారు హరికథలో సినిమా పాట ఏమిటన్నాడు కృష్ణాముకుందా మురారి అంటే సినిమా పాట అనేవాడిని నేను నీకేం తెలుసు పెద్ద పెద్ద రచయితలు దీంట్లో లేరా ఎంతో రాయడం లేదా వాళ్ళ పద్యాలు పాడుతున్నాను వాళ్ళ పాటలు పాడుతున్నాను ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు వగైరా ఎంఎస్ రామారావు గారు మాధవ సత్యం వీళ్ళందరూ నా అభిమానులు నేను పాడుతున్నాను వివాహ భోజనంబు వింతైన వంటకంబు విజయాలవారి విందు ఓహో నాక ముందు ఇది నేను పాడుతున్నాను నువ్వు పాడకపోతే ఊరుకు నోరు మూసుకో అని నేను పాడాను జనం విపరీతంగా వచ్చేవాళ్ళు నా కథకి ఇవన్నీ వింటారు ఆఖరిలో కథ అంతా చెప్పిన తర్వాత వేలు 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 జనం వేరే రోజు 30 రోజులు వరుసగా చెబితే రోజుకు వేలు వేలు పెరిగిపోవడం రైల్వే ప్లాట్ఫారానికి కూడా అటు ఇటు జనం పట్టాలకు అటు ఇటు జనం ఒకటే హార్న్ కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు వింటూ వెళ్ళేవాళ్ళు గారు లోపల జనం ఇచ్చుకునేవాళ్ళు ఏమిటి అంతసేపు పక్క ఇక్కడ అంటే పెట్టాలి ట్రాఫిక్ అయిపోయేది ఒక నిమిషం ఒక్కొక్కటి అలాగా చెప్పాను తర్వాత చేశాను తర్వాత
ముఖ్యంగా నీకేమిటి ఆనందం, నువ్వేం చేసి సాధించావు, ఏం కావాలి అంటే ఏదో తిండి తిని వాళ్ళం సరిగ్గా తిన్నాము, పెళ్ళి పిల్లలు ఇళ్ళు వాకిళ్ళు ఏదో ఈ బంధాలు ఇవన్నీ ఇవన్నీ కొద్ది కొద్దిగా ఏదో ఏదో ఏర్పడ్డాయి. ఇవన్నీ కాదు, ఇప్పటిదాకా భగవన్నామం చేసామని తృప్తి ఉంది, చేయించామని తృప్తి ఉంది. తర్వాత ఎవ్వరూ చేయని పని నాచారు చేయించాడు స్వామి గారు. ఏం చేయించారు? శ్రీరామదూతం శిరసా నమామి, రామస్య దూతం మనసాస్పరామి అనేది కోట్ల సార్లు చేశాను. ఇక ఇంత అంతమంది కాకుండా అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రత్యేకంగా చేయించుకొని వినేవారు, చేస్తుంటే వినేవారు. మీరు చేశారు, చేయించారు కూడా. ఏ కథలో కూడా అది చెప్పకుండా నా కథ ముగించలేదు, ఒక రేడియోలో తప్ప. ఇంకో విశేషం ఏంటంటే రేడియోలో మామూలుగా కథ చెప్పేవాళ్ళు ఇంతకుముందు, అంటే నాకంటే ముందు నాకు తెలిసినంతవరకు. నేను అట్లా కాదు, రామాయణం చెప్పాను, భారతం చెప్పాను, భాగవతం చెప్పాను కావండి, ఇవి కాక సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పాను. ఆదిభట్ల నారాయణ తీర్థుడే, నారాయణ తీర్థ తరంగాలు కూడా పడేవాడు. శంకర భగవత్పాదుల వారికి కథ చెప్పాను, నారాయణ తీర్థుల వారికి కథ చెప్పాను, భక్తరామదాస్ గారికి కథ చెప్పాను, అన్నమాచార్యుల వారికి కథ చెప్పాను, రామకృష్ణవారి చెప్పాను, సిద్ధయోగీంద్ర కథ చెప్పాను, తర్వాత శంకర భగవత్పాదుల వారి కథ చెప్పాను, అన్నమాచార్యులు వారు చెప్పారు, అల్లూరు సీతారామచంద్ర గారు చెప్పారు, సుభాష్ చంద్రబోస్ చెప్పాను, గాంధీ గారు చేసి చెప్పారు. ఇలా ఎంతమంది మన పొద్దు స్వాముల వారు నా సిద్ధేంద్రయోగి, సిద్ధేంద్రయోగి గారి కాదు భక్త పోతర, ఇలాగా ఎంతమంది కథలో చెప్పాను. ఏమండి, నాకు రేడియోలో ఎన్ని రావాలో అన్నీ వచ్చాయి. బీఈలో చేరాను, బీహై ఏటాపు, ఏటాప్ గ్రేడు, వన్ గ్రేడు అన్నీ వచ్చాయి. కానీ సంవత్సరానికి ఒక ప్రోగ్రాం వస్తుంది, దేశ పరిస్థితిని బట్టి పిలిచేవాళ్ళు కూడా తక్కువైనారు, బాగా వయసు పెరిగింది. మా వాళ్ళల్లో అనేకత్వం, ఏ బిడుదన్నా కాబట్టి మాకివ్వండి మాకివ్వండి అంటారు, కానీ నాకేమని ఎవరు చెప్పరు, అందరూ తెలివైన వాళ్ళు, అందరు గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మన శర్మ వచ్చి అడిగాడు, ఏదో చేత ఎంత చెప్పాను సార్. ఇప్పుడు మీరు ఈ కథలు చెప్పారు కదా, మీరు స్వయం ఈ కథలన్నీ మీరు స్వయంగా ఏమైనా అది కథ రచించారా? లేదు, నేను ఏం కథ రచించలేదు. వాళ్ళ కథల్లో ఉన్న విశేషాలు, వాళ్ళ రచనల్లో ఉన్న విశేషాలు చెప్పడానికే నాకు సరిపోవడం లేదు. నేను రచించే పని పెట్టుకోలేదు. అందరి రచనల్లో ఉన్న సొబగు, ఆనందం, గొప్పతనం, విశేషం నా కథలో ఉండే అందరికీ చెప్తాను.